So hi guys, welcome to my channel Cherry Creative Concepts. So ee roju manamu UGC revised guidelines for academic calendar 2022-21. So 2022-21 ke UGC yokka guidelines ela unnai anedi manamu ok sari chuddamu. So idi degree colleges PG colleges ki apply avutundi. So ikkada chudandi, the Union Minister of Education Ramesh Pokhriyal Nishank today announced ante ee roju not today, it's on September 22nd. So oka guidelines anedi ichcharu mata, prashna note anedi release chesaru. So dani prakaramu UGC loni UGC rules prakaramu UG degree colleges emaithe unnayo PG colleges, so ee rendatiki kuda kotta procedure emti next year academic year ki em follow avutaru anedi istund anamata. So avu ento oka sari chuddamu. So ee prashna note lo chudandi, ikkada చూడండి మెయిన్ ద అడ్మిషన్స్ టు ద ఫస్ట్ ఇయర్ ప్రోగ్రామ్స్ ఫర్ ద సెషన్ 2022-21 విల్ బి కంప్లీటెడ్ బై ది ఎండ్ ఆఫ్ అక్టోబర్. సో ఫస్ట్ ఇయర్కి కొత్తగా జాయినింగ్స్ ఏమైతే ఉన్నాయో అది అక్టోబర్ 2020 కంప్లీట్ అవ్వాలని చెప్తున్నాడు. అలాగే లాస్ట్ డేట్ వేకెంట్గా ఇంకా ఏమైనా సీట్స్ ఉంటే అక్టోబర్ కంప్లీట్ అయిపోయినా ఇంకా వేకెంట్ సీట్స్ ఏమైనా ఉంటే అది నవంబర్ కల్లా ఫిల్ చేయాలని చెప్తున్నాడు అన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ద అకాడమిక్ సెషన్ 2022-21 మే కమెన్స్ ఫ్రమ్ నవంబర్ 1st. సో నెక్స్ట్ అకాడమిక్ సెషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి నవంబర్ 1st నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు అనమాట నెక్స్ట్ ఇయర్. సో అయితే ఇక్కడ మే కమెన్స్ అన్నారు, మస్ట్ అని చెప్పలేదు. సో యూనివర్సిటీ యొక్క ఓన్ ఒపీనియన్పై ఆధారపడి ఉంటుంది అనమాట మీకు స్టార్ట్ చేయాలా వద్దా అనేది. సో ఇక్కడ కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు చూడండి, అక్టోబర్ 31st కల్లా అడ్మిషన్ పూర్తవ్వాలంట. నెక్స్ట్ ఆన్లైన్ క్లాసెస్ కానీ ఆఫ్లైన్ కానీ నవంబర్ 1st నుంచి స్టార్ట్ చేయమంటున్నారు. నెక్స్ట్ మార్చ్ 1st నుంచి 7th వరకు బ్రేక్ ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చి ఎగ్జామ్స్ మార్చ్ 8th నుంచి 26th వరకు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ చూసుకుంటే మార్చ్ 26th కల్లా ఫస్ట్ సెమిస్టర్ అవుతుంది అన్నమాట. ఓకేనా? మళ్ళీ సెమిస్టర్కి మార్చ్ 27th నుంచి ఏప్రిల్ 4th వరకు బ్రేక్ ఇచ్చి ఏప్రిల్ 5th నుంచి క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నారు. మళ్ళీ దానికి ఎగ్జామ్స్ ఎప్పుడంటే ఆగస్ట్ 9th నుంచి 21st వరకు ఎగ్జామ్స్ అన్నమాట. సో అంటే ఆగస్ట్ 21st అవుతుంది. సో మళ్ళీ సెమిస్టర్ బ్రేక్ 22nd నుంచి 29th వరకు ఇస్తున్నారన్నమాట. సో అంటే ఈ ఇయర్ నవంబర్ 1st స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ 31st వరకు కంప్లీట్ అవుతుంది అన్నమాట నెక్స్ట్ అకాడమిక్ ఇయర్. సో ఆ తర్వాత సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుందన్నమాట. సో అంటే 2 మంత్స్ అనేవి సేవ్ చేస్తున్నారు అన్నమాట. సెప్టెంబర్ అక్టోబర్ ఇక్కడ లాస్ అయ్యారు కదా, సో సేవ్ చేసి సో నెక్స్ట్ ఇయర్ 2 మంత్స్ సేవ్ చేస్తున్నారు. సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఆ తర్వాత అలా కవర్ చేసుకుంటూ వెళ్ళి మళ్ళీ ప్రీవియస్ పొజిషన్కి వచ్చేందుకు ఇది ఒక ప్లానింగ్ అన్నమాట. ఓకేనా? సో ఇంకా ఇక్కడ వాళ్ళు ఇచ్చింది ఏమైనా చూద్దాము. సో ఇక్కడ చూడండి, క్రిస్టల్ క్లియర్. సో ఒకవేళ ఆల్రెడీ మీరు ఏదైనా కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నట్లయితే కోవిడ్ వల్ల వేరే ప్రాంతానికి మీరు వెళ్ళిపోతుంటే కనుక ఆ అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకుంటే మీ మనీ మొత్తం మీకు ఇచ్చేయాలి అని చెప్తున్నాడు అన్నమాట. సో ఎంత మనీ అయితే అంత ఇచ్చేయాలి. అయితే ఒకవేళ వాళ్ళకి 1000 రూపీస్ కంటే ఎక్కువ తీసుకునే అవకాశం లేదు అని చెప్తున్నారు అన్నమాట. ఇది ఒక గైడ్ లైన్, అంటే మీరు 10,000 కడితే మీరు అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకుంటే మీకు 1000 రూపీస్ మీకు వెనక్కి ఇచ్చేయాలి, వాళ్ళు తీసుకొని మిగతా 9,000 మీకు వెనక్కి ఇచ్చేయాలి అనేది చెప్తున్నారు అన్నమాట. ఆ 1000 కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు, ఒకవేళ తీసుకుంటే మ్యాక్సిమం 1000 అనేది చెప్తున్నారు అన్నమాట. సో ఇవి గైడ్ లైన్స్ యూజెస్ ఇచ్చినవి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.